చోళరాజు పరిపాలించారు. ఆ పరిపాలన విభాగంలో ఇక్కడ తెరకెక్కించినటువంటి అంశాలు మొత్తం కూడా మణిరత్నం గారికి మార్పు చాలా ఉంది. ఆయన ఎక్కువగా క్లోజ్ షాట్లు కొన్ని కథనే నటిస్తారు. చాలా వండర్ఫుల్ హైలైట్. ఇంకొక అంశంలో మాత్రం ఏఆర్ రహమాన్ మ్యూజిక్ మాత్రం కొంచెం తగ్గింది. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కొంచెం హైలైట్స్ గా చేసి అతని సాంగ్స్ కలుపుంటే ఇంకొద్దిగా బాగుండేది. సో పోకడం మాత్రం సినిమా మాత్రం చాలా వండర్ఫుల్, కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మా మణిరత్నం గారు చోళరాజులు గతంలో చాలా పరిపాలన అద్భుతమైన పరిపాలన కొనసాగించున్నారు. వాళ్ళు మన భారతదేశానికి స్వతంత్రం రాగముందులా చోళరాజులు మన శ్రీలంక ఇది మదురై చెన్నై బార్డర్ లో వాళ్ళ పరిపాలన ఎక్కువ కొనసాగింది. వాటిలో కూడా ఆ పీడంతా కూడా వాళ్ళు కొనసాగించేటువంటి రాజయోగం పరిపాలన, రాణిని ఎలా తగ్గించుకోవాలి, చక్రవర్తులు రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత ఎలా రక్షించుకోవాలి, రాజ్యాన్ని ఎలా చేయించుకోవాలి అన్న మాత్రమే కంటెంట్ మాత్రమే చూపించాడు. ఇక్కడ మెయిన్ మణిరత్నం గారు క్యారెక్టర్లు మాత్రమే పరిచయం చేసిన విభాగం ఉంది. పిఎస్ టూలో మాత్రం కథ పుణ్యం చెప్తాడు. పిఎస్ వన్ లో మాత్రం కార్తీక్ మాత్రం క్యారెక్టర్ చెప్పించారు. శ్రీ విక్రమ్ గారికి మాత్రం క్యారెక్టర్ పిఎస్ టూలో ఎక్కువ ఉంటుంది. సో ఇది గమనించండి. సో థ్యాంక్ యూ. ఇంకా మనం చూడాలి అంటే రేటింగ్ మాత్రం సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా అంతా బాగుంది. దీన్ని ఒక వెబ్ సిరీస్ లాగా తిట్టే మాత్రం రికార్డులు బద్దలయ్యేది అంత బాగుంది. వెబ్ సిరీస్ వెంకటే రెండు మూడు పాటలు వస్తున్నాయి కదా, ఆ టైప్ లో సినిమా అయితే విక్రమ్ గురించి ఆలోచించిన ఎక్కువ రాదు. విక్రమ్ పాట ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంది, ఎక్కువ చూపించాలి. మనం అనుకుంటున్నాము సినిమా మొత్తం విక్రమ్ 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 అనే విక్రమ్ ఇది కాదు. సినిమా అన్ని క్యారెక్టర్లు కార్తీ ఉన్నాడు, ఏం రవి ఉన్నాడు, అలాగే ప్రకాష్ రాజు ఉన్నాడు, నాదర్ ఉన్నాడు, వీళ్ళందరినీ క్యారెక్టర్ వైజ్ చూపించాడు. రియల్ స్టోరీ కాబట్టి అలాగే రియల్ స్టోరీ రియల్ స్టోరీ లాగా చూడాలి. ఇంకా బాహుబలి రేంజ్ లో అసలు కంపేర్ చేసుకుని చూడొద్దు, సినిమా మొత్తం కంపు కంపు అయిపోతుంది. ఎందుకంటే మీరు వచ్చేసి అమ్మాయి ఏం సినిమా రావని ఏడుపుకుంటూ వెళ్ళిపోతున్న తర్వాత కొట్టుకుంటారు బాహుబలి. ఎందుకంటే తమిళ కూడా మేము బాహుబలి రేంజ్ లో తీసుకోవాలి, కొన్ని టాక్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ రేంజ్ సినిమా కాదు, ఇది రియల్ స్టోరీ. సో రియల్ స్టోరీలో అన్ని పాత్రలకు చూపించాలి కదా, ఎలా ఉన్నాయి, ఎవడు ఏం చేశాడు అన్ని చూపించాలి. అలా చూపించడం వల్ల విక్రమ్ పాత్ర తక్కువగా అనిపిస్తుంది. సో సినిమా పరంగా టోటల్ సినిమా పరంగా చూసుకొని సినిమా చూడడం తప్ప బాహుబలిని కంపేర్ చేసుకుని చూస్తే మాత్రం డిజపాయింట్ అవుతారు. అలాగే సినిమా దసరాకి ముందే దసరా పండగలాగా ఒక సినిమా వచ్చేసింది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం. ఎందుకంటే రాబోయే సినిమాలు నాని దసరా ఉంది, అలాగే అన్నయ్య గాడ్ ఫాదర్ ఉంది. సో అరే మెల్లగా పోదాంలే, గాడ్ ఫాదర్ కొన్ని సీన్స్ అవి చూశారు, అరే పండగకు రెండు రోజుల ముందే వస్తుంది అనుకున్నాను. ఇంకా రెండు రోజుల ముందే థియేటర్లు రప్పించడానికి ఈ సినిమా ఒక అవకాశం పిఎస్ వన్ అని. అయితే క్యారెక్టర్ ఇచ్చాడా పార్ట్ ఎండింగ్ లో బ్రేక్ ఉంటుంది కదా, సూపర్ అనిపిస్తుంది. ఒక దేవసేన బాహుబలిలో ఎవరు అనుష్క శెట్టి రెండు పాత్రలు కదా, ఎండింగ్ లో దేవసేన మెయిన్ క్యారెక్టర్ ఆ రేంజ్ లో ఐశ్వర్య నా ఇంట్లో అది నిజంగా మైండ్ బ్లాక్ అయ్యా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్విస్ట్ అది. ఎండింగ్ లో సముద్రంలో దూకేస్తాయి. అదే ఈ పొన్నియన్ సెల్వం పిఎస్ అనేది ఏదైతే ఉందో పొన్నియన్ సెల్వం అసలు ఎవరు అని అంటే జయం రవి అనమాట. మనం అనుకుంటాం అంత విక్రమ్ విక్రమ్ కావచ్చు లేదంటే కార్తీక్ కావచ్చు అనుకున్నాం. పొన్నియన్ సెల్వం పిఎస్ అనేది పొన్నియన్ సెల్వం, అతని తన పేరు జయం రవి మెయిన్ గా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం గానే చూపిస్తుంది. ఆయనతో పాటు జయం రవి మన కార్తీక్ ఉంటాడు, సూపర్ ఉంటుంది. మైండ్ బ్లాక్ అవుతుంది ఎండింగ్ లో బిఎం వరకు ఒక భయ్య సూపర్ ఉండదు, పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ అనేసరికి కార్తీని కామెడియన్ చేశారు, విక్రమ్ని రిపప్ చేశారు అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ లో సినిమా కిరాక్ ఉంటుంది. నాకు తెలిసి విక్రమ్ది ఫస్ట్ హాఫ్ లో తక్కువ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ లో ఇరగా తీసుకుని వచ్చింది. రేటింగ్ ఎంత ఇస్తారు? 4+ ఇస్తాను భయ్య, చాలా బాగా. నాకు ఫస్ట్ హాఫ్ తీసుకుని చెప్పంటారు కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సూపర్ అనిపించింది, 4+ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.